యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనం బైబిల్ గురించి కొన్ని ప్రాథమికమైన విషయములు తెలుసుకుందాం. బైబిల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. బైబిల్ అనగా అర్థము గ్రంథము లేక పుస్తకము. దీని గ్రంథకర్త అంటే రాయించినవాడు మన దేవుడు, రాసినవారు దేవుని ఆత్మచేత నడిపించబడిన సుమారు 40 మంది వ్యక్తులు. బైబిలు నందలి 66 పుస్తకములు రాసిరి. వీరు దేవుని చేతిలో కలములాంటి వారు. పాత నిబంధన 32 మంది రాశారు, కొత్త నిబంధన 8 మంది రాశారు. రాయబడిన కాలము 1600 సంవత్సరాలు. పాత నిబంధన 1500 సంవత్సరాలు పట్టింది, కొత్త నిబంధన 100 సంవత్సరాలు పట్టింది. బైబిల్ని మనం 2 భాగములుగా విభజించవచ్చు, పాత నిబంధన కొత్త నిబంధన. మొదటిగా పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. రెండవగా కొత్త నిబంధనలో 27 పుస్తకములు ఉంటాయి. భాషలు పాత నిబంధనల ఆదిమ హెబ్రీ భాషలో నుండి తర్జుమా చేయబడినది, కొత్త నిబంధన గ్రీకు భాషల నుండి తర్జుమా చేయబడి ఉన్నది. వందనములు.